నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. నేను అర్చన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నల్గొండ జిల్లా సూర్యపేటలో బీజేపీ బహిరంగ సభ ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కమలనాథులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సూర్యపేట చేరుకున్నారు. సూర్యపేట బహిరంగ సభను మనం ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారికి. ఇక్కడ ఎడమ చేయి వైపు ఉన్న కార్యకర్తలు, ప్రజలు కుడి చేయి వైపు రాగలరని మనవి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని కోరుతున్నాను. అక్కడ ఇప్పుడు ఆ చివరి వైపు ఎడవైపు గేరు దగ్గరన్నటువంటి కార్యకర్తలంతా మొత్తం కుడివైపు రావాలి. కుడివైపు ఒక బ్లాక్ ఖాళీ ఉంది. దయచేసి అందరూ ఈ కుడివైపు రండి. అక్కడ సీనియర్ లీడర్లు, అసెంబ్లీ కన్వీనర్లు ఎవరున్నా కానీ అక్కడ గేరు దగ్గరన్నటువంటి ఆ వెనుక వైపు ఖాళీగా నిల్చున్నటువంటి వాళ్ళందరినీ కుడివైపు పంపించండి. దయచేసి సీనియర్ లీడర్లు, అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా నాయకులు ఎవరున్నా అందరూ ఎడవైపున్న వాళ్ళందరినీ కూడా ఈ కుడివైపు చివరికి పంపించాల్సిందిగా కోరుతున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పుడు మన జాతీయ ప్రధాన కార్యదర్శి దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేటందుకు కంకణం కట్టుకున్నటువంటి మాన్యులు మురళీధర్రావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. బోలో భారత్ మాతా కీ. అమిత్ షా గారు బయలుదేరారు. కొద్ది 2-3 నిమిషాల్లో ఈ యొక్క మైదానంలోకి రాబోతున్నారు. వెనుక ఉండేటువంటి అందరు కార్యకర్తలు వెంటనే రావాలి. ఇక్కడ మనం ఇచ్చేటువంటి నినాదం హైదరాబాద్లో ఉండేటువంటి అధికారంలో కూర్చున్నటువంటి నాయకులకు కూడా చెవులు దద్దరిల్లాగా వినబడాలా. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. భారతీయ జనతా పార్టీ వేదిక పైనటువంటి నాయకులందరూ ఈ బహిరంగ సభకు విచ్చేసినటువంటి మిత్రులారా, ప్రజలారా, అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, ఈ విశేష ప్రజానికం ఈ బహిరంగ సభ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గత 10 రోజుల క్రితం అమిత్ షా గారు హైదరాబాద్కు రావడం జరిగింది. 10 రోజుల తర్వాత నల్గొండ ప్రజలను ఉద్దేశించడానికి, సూర్యాపేట ప్రజలను ఉద్దేశించడానికి తెలంగాణ గడ్డ నాడీ కేంద్రమైనటువంటి ఈ సూర్యాపేట ద్వారా పిలుపు ఇవ్వడానికి వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. విప్లవాల గడ్డ, మార్పులకు గడ్డ, తెలంగాణ ఉద్యమానికి నిజాం కాలం నుంచి విప్లవ శంకారామాన్ని పూరించినటువంటి ఈ గడ్డ, ఈ దేశభక్తులను జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు రావడం జరిగింది. ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు గత 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ బలహీనమైనటువంటి పార్టీ, ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నికలోకి వెళ్ళాం. ఎన్నికలు ఏమైందాయా అని అడిగితే, కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లే ముందు 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం నడిపిస్తున్నది. ఒక రాష్ట్రంలో అస్సాంలో, ఇంకొక రాష్ట్రం కేరళలో, ఆంధ్రప్రదేశ్ లాగా ఏ విధంగానైతే రాజ్యం వేలారో అదే విధంగా అటు అస్సాంలో ఇటు కేరళలో కాంగ్రెస్ రాజ్యం వేలినటువంటి ఆ పార్టీ ఈరోజు ఎన్నికలైన తర్వాత అస్సాంలో ప్రభుత్వం పడగొట్టారు, ప్రజలు వెనక్కు పంపించారు. కేరళలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనుకకు పంపించారు. అయ్యా, 2014తోని కాంగ్రెస్ ప్రజలను తిరస్కరించేటువంటి దానికి అంతం కాలేదు. రాష్ట్రంలో ఏ విధంగానైతే
మనం ఆలోచిస్తున్నాము. జాతీయ స్థాయిలో అమిత్ షా గారు చెప్పారు, అటు తూర్పు ప్రాంతాల్లో ఇటు దక్షిణాది ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కాబోతున్నది అని చెప్పడం జరిగింది. అదే అన్నట్టుగా అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి నాయకత్వంలో పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కూడా ఒక శంఖారావాన్ని పూరించడం కోసం ఏ విధంగానైతే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్క భారతీయ జనతా పార్టీనే, ప్రజాస్వామికమైనటువంటి పార్టీ, కుటుంబ పరిపాలన లేనటువంటి పార్టీ, కుటుంబ జేబుల్లో పార్టీని పెట్టుకోనటువంటి పార్టీ, సామాన్యమైనటువంటి కుటుంబాల ద్వారా వచ్చినటువంటి నాయకులను కలిగినటువంటి పార్టీ, బీలో బడుగు వర్గాలకు చెందినటువంటి నాయకులకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పార్టీ, మార్పు కోసం పనిచేసేటువంటి పార్టీ, అవినీతి లంచగొండితనానికి దూరంగా ఉండగలిగేటువంటి పార్టీ దేశంలో ఒక్కటి భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో సై అంటే సై అని అంటున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కుటుంబ పాలన పార్టీ. కాంగ్రెస్ పోయింది, కాంగ్రెస్ కుటుంబం పోయింది. కాంగ్రెస్ కాంగ్రెస్ కుటుంబం ఖాళీ చేస్తే టీఆర్ఎస్ కో కుటుంబం వచ్చింది, టీఆర్ఎస్ కుటుంబ పార్టీ. రాజకీయాలు ఏం మారాయ్యా తెలంగాణలో? రాజకీయం ఏం మార్పు వచ్చింది? మళ్ళీ కుటుంబ పార్టీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణను కుటుంబ పార్టీ నుంచి ఎదుర్కొని అవినీతి లేనటువంటి సామాజికమైనటువంటి బంగారు తెలంగాణ నిర్మించగలిగేటువంటి సత్తా ఉండేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. ఈరోజు మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా లేదు, కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్లుగా మారారు. నల్గొండ నాయకులు కావచ్చు, రంగారెడ్డి నాయకులు కావచ్చు, ఇతర జిల్లాల నాయకులు కావచ్చు, ప్రతిపక్షంలో లేరు, ప్రభుత్వం